నేను తులసి. ముందుగా ప్రేక్షకులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. త్యాగానికి ప్రతీక బక్రీద్. జిల్లా వ్యాప్తంగా పండగ సంబరాలు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు ముందుకు వచ్చిన మున్నూరు కాపు ఉద్యోగ విశ్రాంతి ఉద్యోగ సంఘం గడిచిన విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించిన కమిటీ పెద్దలు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ఎడపల్లిలో నిర్వహించిన విద్యుత్ అధికారులు. సిరికొండలో భారీ చోరీ. ఇంట్లోకి చొరబడి బంగారాన్ని దోచుకెళ్లిన దొంగలు, ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు? బీసీల రిజర్వేషన్ సాధ్యం అయ్యేనా? ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గుతున్న పల్లెలు. త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ. త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్ పండుగ విశ్వ మానవాళికి అందిస్తున్న సందేహమని తెలిపారు. భక్తి శ్రద్ధలతో ఈద్గా వద్ద ప్రార్థనలు జరిపారు. బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు ముస్లిం మత ప్రవక్త. ఈద్గా వద్ద ప్రార్థనల అనంతరం మౌలానా బక్రీద్ విశిష్టతను వివరించారు. సకల మత విశ్వాసాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో, దేశంలో పాలన కొనసాగాలని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలిసి జీవించేలా గంగా జమున తహజీబ్ ను కాపాడుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగాలని, అల్లాహ్ దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం పండగ శుభాకాంక్షలు తెలిపారు. పలు పార్టీల నాయకులు ఈద్గా వద్దకు చేరుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని అందరం సమానమనే సందేశాన్ని ఇచ్చారు. کہ اللہ تعالیٰ اس طرح کی خوشیاں ہماری زندگی میں بار بار لاتا رہے. اس عید کے موقع پر عیدگاہ کمیٹی کی جانب سے اگر سے کسی کو کوئی کمی یا شکایت ہوئی ہے تو ہم اس کے لیے معافی چاہتے ہیں. کل بارش ہونے کی وجہ سے کچھ بد نظمی پیدا ہو گئی تھی لیکن الحمدللہ سب خیریت سے ہوا ہے. آپ سب کا تعاون بھی رہا ہے. جتنے بھی معاونین ہیں ہمارے ان سب کے لیے ہم شکر گزار ان سب کے ہم شکر گزار ہیں. جزاک اللہ خیرا. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. قال بكل شعرة من الصوف حسن. الله اكبر الله اكبر. لا اله الا الله والله اكبر. الله اكبر ولله الحمد. قال رسول الله صلى الله عليه وسلم من وجد ساعة لأن يضحي فلم يضحي فلا يحضر مصلانا. وعن ابن عمر رضي الله عنهما قال الأضاحي يوماني بعد يوم الأضحى. الله أكبر الله أكبر. لا إله إلا الله والله أكبر. الله أكبر ولله الحمد. وذبح النبي صلى الله عليه وسلم يوم الذبح كبشين أقربين أم لحين. فلما وجهما قال إني وجهت وجهي الذي فطر السماوات والأرض على ملة إبراهيم حنيفا وما أنا من المشركين. إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا من المسلمين. اللهم منك ولك عن محمد وأمتي. بسم الله الله أكبر ثم ذبح. الله أكبر الله أكبر.
2023-2024 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. మున్నూరు కాపు ఉద్యోగ మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అందజేశారు. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు గాను ఈ కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు ముస్లిం మత ప్రవక్త. ఈద్గా వద్ద ప్రార్థనల అనంతరం మౌలానా బక్రీద్ విశిష్టతను వివరించారు. సకల మత విశ్వాసాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో, దేశంలో పాలన కొనసాగాలని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలిసి జీవించేలా గంగా జమున తహజీబ్ ను కాపాడుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగాలని, అల్లాహ్ దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం పండగ శుభాకాంక్షలు తెలిపారు. పలు పార్టీల నాయకులు ఈద్గా వద్దకు చేరుకుని బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని అందరం సమానమనే సందేశాన్ని ఇచ్చారు. کہ اللہ تعالیٰ اس طرح کی خوشیاں ہماری زندگی میں بار بار لاتا رہے. اس عید کے موقع پر عیدگاہ کمیٹی کی جانب سے اگر سے کسی کو کوئی کمی یا شکایت ہوئی ہے تو ہم اس کے لیے معافی چاہتے ہیں. کل بارش ہونے کی وجہ سے کچھ بدنظمی پیدا ہو گئی تھی لیکن الحمدللہ سب خیریت سے ہوا ہے. آپ سب کا تعاون بھی رہا ہے. جتنے بھی معاونین ہیں ہمارے ان سب کے لیے ہم شکر گزار ان سب کے ہم شکر گزار ہیں. جزاک اللہ خیرا. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. قال بكل شعرة من الصوف حسن الله اكبر الله اكبر لا اله الا الله والله اكبر الله اكبر ولله الحمد. قال رسول الله صلى الله عليه وسلم من وجد سعة لأن يضحي فلم يضحي فلا يحضر مصلنا. وعن ابن عمر رضي الله عنهما قال الأضاحي يومان بعد يوم الأضحى. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. وذبح النبي صلى الله عليه وسلم يوم الذبح كبشين أقربين أم لحين فلما وجهما قال إني وجهت وجهي الذي فطر السماوات والأرض على ملة إبراهيم حنيفا وما أنا من المشركين إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له بذلك أمرت وأنا من المسلمين اللهم منك ولك عن محمد وأمتي بسم الله الله أكبر ثم ذبح. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. أعوذ بالله من الشيطان الرجيم. ఎడపల్లి మండలంలో ప్రతి సోమవారం నిర్వహించే విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలన్నారు. కస్టమర్స్ తమకున్న విద్యుత్ పరమైన సమస్యలు పరిష్కరించుకోవాలని ఏడీఈ సూచించారు. విద్యుత్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్స్టేషన్ కేంద్రంలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ బెనర్జీ మాట్లాడుతూ ఎన్పిడిసిఎల్ సంస్థ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పలువురు విద్యుత్ వినియోగదారులు సబ్స్టేషన్ కేంద్రానికి వచ్చి వారి సమస్యలపై ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. వినియోగదారులు ఫిర్యాదు చేసిన సమస్యలపై పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ రవిచంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రావు, సబ్స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వారు 2024 సోమవారము విద్యుత్ ప్రజావాణిలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు చెరపల్లి సబ్ డివిజన్లోను విద్యుత్ ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఎన్పిటిసిఎల్ కంపెనీ
లోపల మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ప్రతి సోమవారము ఇదే విధంగా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రతి ఒక్క సబ్ డివిజన్, ఎడపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 3 సెక్షన్లు, బోధన్ రూరల్, ఎడపల్లి సెక్షను అండ్ రేంజల్ సెక్షన్లో సెక్షన్ ఆఫీసులో ప్రజావాణి నిర్వహించబడుతుంది ప్రతి సోమవారము ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు. కావున ప్రతి ఒక్క కన్జ్యూమరు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని ఈ 3 సెక్షన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా తమ యొక్క ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రజావాణి యొక్క ప్రోగ్రాంలో వారు వచ్చి వారు ఫిర్యాదు చేసి వారి యొక్క సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చు. మెయిన్లీ ఈరోజు మొట్టమొదటి రోజు ఈ యొక్క ప్రజావాణి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు మాకు 4 కంప్లైంట్స్ అనేవి కన్జ్యూమర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అవి ఏమిటనంటే పోల్సు, షిఫ్టింగు, లైన్లు, లెంతీ సర్వీస్ వైర్లు ఉంటాము. కొన్ని ఇయర్స్ నుంచి కూడా ధర్మారం విలేజ్లో అండ్ ఎడపల్లి విలేజ్లో ఒక ఐరన్ పోల్ షిఫ్టింగ్ నుంచి, తర్వాత వడ్డేపల్లి విలేజ్లో ఒక లైన్ పాసింగ్ త్రూ ఓవర్ ద ఇంటి వే నుంచి కూడా మమ్మల్ని అడగటం జరిగింది. వాటిని మేము వెంటనే మేము మాకు ఇచ్చినటువంటి గ్రీవెన్స్ సైట్లో వాటిని ఎంటర్ చేసి కన్జ్యూమర్కి మేము అక్నాలజ్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సైన్ చేసి వాటిని వీలైనంత తొందరలో మేనేజ్మెంట్కి మేము ప్రపోజల్స్ పంపిస్తాము. పంపించి దాన్ని మేము ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవటం జరుగుతుంది. కన్జ్యూమర్కి కూడా ఫోన్కి SMS అనేది వెళ్ళటం జరుగుతుంది. మనము మేము అక్నాలజ్మెంట్ ఇవ్వగానే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి అతనికి ఆ ఫిర్యాదుకు ఒక స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు తనకి మెసేజ్ వస్తుంది. సో దట్ ఈ ఒక్క మండేనే కాదు, నెక్స్ట్ నుంచి కూడా ప్రతి మండే కూడా ఈ యొక్క గ్రీవెన్స్ ప్రోగ్రామ్ అనేది సబ్ డివిజన్ లోపల జరగబడుతుంది. కాబట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంట్లోకి చొరబడి బీరువాను ధ్వంసం చేసి నగలను, నగదును దోచుకెళ్లారు. ఇంట్లోని వస్తువులను చిందర వందర పడవేశారని పేర్కొన్నారు. పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాల సేకరణ చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలో గణపురం రామచంద్ర శ్యామల ఇంట్లో గత రాత్రి దొంగలు పడ్డారు. ఇంటి యజమానురాలు శ్యామల కథనం ప్రకారం 18.5 తులాల బంగారం దొంగతనం జరిగిందని రోధిస్తూ తెలిపారు. శ్యామల పని నిమిత్తం ఊరికి వెళ్లింది. గత రాత్రి శ్యామల కుమారులు ఇద్దరు మరియు వారి స్నేహితుడు మారుతి కింద రూమ్ కి తాళం వేసి పై ఫ్లోర్ లో పడుకున్నారు. రాత్రి 11:30 వరకు మెలకువగా ఉన్నామని తెలిపారు. రాత్రి 2 గంటలకు శ్యామల పెద్ద కుమారుడు టాయిలెట్ కు కిందికి వచ్చారు, కానీ గమనించలేదని తెలిపారు. ఉదయం కిందికి వచ్చి చూస్తే డోర్ తీసింది ఉందని తెలిపారు. అనంతరం లోనికి వెళ్లి చూస్తే బీరువా తీసి ఉందని, వస్తువులు చిందర వందరగా పడి ఉండడం చూసి వాళ్ల పెద్దమ్మను పిలిచారు అని శ్యామల కుమారులు తెలిపారు. అనంతరం సిరికొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా ASI బాల్సింగ్ ఆధ్వర్యంలో దొంగతనం జరిగిన ఇంటికి వెళ్లి పరిశీలించారు. అనంతరం దర్పల్లి SI విక్రమ్, CI భిక్షపతి పరిశీలించిన అనంతరం క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలు సేకరించారు. అనంతరం డాక్ స్క్వాడ్ రప్పించి తనిఖీ చేయించారు. శ్యామల ఇచ్చిన దరఖాస్తుపై దర్యాప్తు చేస్తున్నామని దర్పల్లి CI బి భిక్షపతి తెలిపారు. సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గ్రామాలు స్పెషల్ అధికారుల పాలనలోకి వెళ్లాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఫలితాల అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు, కానీ అందుకు అనుగుణంగా అడుగులు పడడం లేదు. 2023 డిసెంబర్ మాసంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జూన్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. ఆడ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఎన్నికలపై ఊసి లేకుండా పోయింది. గత BRS సర్కార్ BCలకు అన్యాయం చేసిందని, BCలకు సమాన రిజర్వేషన్ కల్పించేంత వరకు పంచాయతీ ఎన్నికలు జరపకూడదని BC సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడి కేంద్రంలో 3వ సారి NDA సర్కార్ కొలువుదీరింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధంగా ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టడం లేదు. గ్రామాలలో స్పెషల్ అధికారుల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కొందరు మండిపడుతున్నారు. దేశ అభివృద్ధికి పల్లెలు పట్టుకొమ్మలు అంటారు తప్ప పల్లెల గురించి పట్టించుకోవడం మరిచారని విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ పండుగ వినగానే హజరత్ ఇబ్రాహీం త్యాగం కళ్ల ముందు కదలాడుతుంది, కుర్బానీ గుర్తుకొస్తుంది.
బక్రీద్ పండుగకు మరో పేరు ఈదుల్ జుహా, ఈదుల్ హదా అనే పేర్లతో పిలుస్తారు. బక్రా అంటే మేక అని అర్థం, కుర్బానీ అంటే త్యాగం. పొట్టెలను కుర్బానీ ఇవ్వడమే బక్రీద్ పండుగ అని అర్థం. ఈ పండుగకు ఒక విశిష్టత ఉంది. కొన్ని వేల ఏళ్ల కిందట హజరత్ ఇబ్రాహింకు అల్లాహ్ కలలో కనిపించి తన కుమారుడు ఇస్మాయిల్ను తన పేరున బలి ఇవ్వాలని కోరుతాడు. ఇబ్రాహీం బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. తన త్యాగానికి మెచ్చి అల్లాహ్ తన కుమారుడి స్థానంలో ఒక పొట్టెలను ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు అల్లాహ్. ఇదే మెల్లగా కుర్బానీగా మారింది. అప్పటి నుండి ప్రతి బక్రీద్ పండుగకు పొట్టేళ్లను బలి ఇవ్వడం ఒక సాంప్రదాయంగా మారింది. ఈ కుర్బానీ ఇచ్చే మాంసాన్ని మొత్తం మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటి భాగం పూర్తిగా కుటుంబం కోసం, రెండవ భాగం బంధుమిత్రుల కోసం, మూడవ భాగం పేదలకు పంచుతారు. మరియు ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేది ఈ నెలలోనే. బక్రీద్ పండుగ రోజున మక్కాలో నమాజ్ చేయడం అదృష్టంగా భావిస్తారు. ముస్లింలు ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల బలవంతపు వసూళ్లు పరాకాష్ఠకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు తనిఖీలు కూడా వదలకుండా మామూళ్లను వసూలు చేస్తున్నారన్న అంశంలో పోలీసుల మధ్య అలజడి రేపింది. ఆదివారం రాత్రి నిజామాబాద్ సిసిఎస్సిఐ స్థానిక ఎస్ఐతో గొడవ పడ్డారని సమాచారం. బక్రీద్ పండుగ సందర్భంగా వచ్చే మామూలు కూడా మాకు రానివ్వరాని గొడవ పడ్డారు. నిజామాబాద్ నగరంలోని బాబా సాహెబ్ పహాడ్ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన పశు వధశాల ఉంది. అక్కడ బక్రీద్ పండుగ కోసం పశువులను తీసుకొచ్చి వధిస్తారు. దానితో పాటు అటు పెయింటర్ కాలనీ, అమన్ నగర్ ప్రాంతాల్లో పశువుల మందలు కూడా ఏర్పాటు చేసి రోడ్లపైనే క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి అక్రమ పశువుల రవాణా తనిఖీ కోసం వెళ్లిన సిసిఎస్సిఐ బాబన్ సాహెబ్ పహాడ్ వద్ద పశు వధశాల వద్ద ఉన్న కసాబ్ వారి వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. సిఐ యూనిఫామ్ లో లేకపోవడం, స్థానిక అధికారి కాకపోవడం, మద్యం మత్తులో డబ్బులు డిమాండ్ చేయటం స్థానికులు అతనితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరింది. అక్కడికి చేరుకున్న స్థానిక ఎస్ఐతో సిసిఎస్సిఐ వాగ్వాదానికి దిగారు. మామూళ్లు మాకు దక్కనివ్వరాని, మీకే కావాలని గొడవ పడ్డారు. అక్కడి నుంచి వెళ్లిన సిఐ వాహనం రోడ్డుకు అడ్డం పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. దానితో అధికారులు ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. సిపి ఆదేశాల మేరకు సదరు సిసిఎస్సిఐని వాహనంలో స్థానికంగా ఉంటే గొడవ జరుగుతుంది అని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సదరు సిఐ ఏప్రిల్ మాసంలో మద్యం మత్తులో రెండవ టౌన్ పరిధి ఏరియాలో రాత్రివేళ విధులు నిర్వహించి వివాదంలో చిక్కుకున్నాడు. ఆనాడు ఆ విషయంలో సిఐని సస్పెండ్ చేసిన అధికార యంత్రాంగం ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చింది. పోస్టింగ్ తీసుకున్న సిఐ తీరు మారకపోవడం, మద్యం మత్తులోని మామూళ్ల కోసం డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో మర్చిపోకుండా స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం బక్రీద్ పండుగ సారాంశమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హామీద్ అన్నారు. బక్రీద్ పండుగను కోటగిరి ఉమ్మడి మండలంలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోటగిరి ఉమ్మడి మండలం ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి సత్యానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ముస్లింలు నూతన వస్త్రాలను ధరించి గుట్టపై గల ఈద్గా వద్దకు చేరుకుని భక్తి శ్రద్ధలతో మతగురువు ముక్తా అన్సర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లాహ్ ప్రజలందరికీ చల్లగా చూడాలని ప్రార్థించారు. ప్రార్థనల అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తదనంతరం పేద ప్రజలకు దాన ధర్మాలు చేశారు. పూర్వీకుల సమాధుల వద్దకు చేరుకుని పెద్దల ఆశీర్వాదం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హామీద్ మీడియాతో మాట్లాడుతూ కోటగిరి ఉమ్మడి మండల ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ప్రతి ముస్లిం సోదరులు సమానంగా జరుపుకోవడం కోసం పేద ముస్లిం సోదరులకు దాన ధర్మాలు చేస్తారని, పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఇంట్లో పొయ్యిలు వెలిగి పండుగను జరుపుకునే విధంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎల్లప్పుడూ అల్లా దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ బక్రీద్ పండుగలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హామీద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జుబైర్ ఖాన్, హాకీ ఆవాజ్ యూత్ అధ్యక్షులు వాజిద్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నజీర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయూబ్ అజాజ్ ఖాన్, మాజీ వార్డు మెంబర్ మసూద్ మహమ్మద్ రియాజ్, పాషా సమీర్, సోహెల్ కలీం తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అందరు మైనార్టీలకి, మైనార్టీ సోదరులకి నా తరఫున, కోటగిరి మండల్ మైనార్టీ అందరికీ నా ఒక మార్కెటింగ్ మాజీ చైర్మన్ వల్ల
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. ఈరోజు ఈ పండుగ రోజు వాతావరణం ఎట్లా ఉంటుందంటే అందరి ఇంట్లో పండుగ జరుగుతుంది. ఈరోజు ఎంత చేసినా ధర్మం అందరికీ, ఈరోజు చేసే ధర్మం అందరికీ చేస్తారు చెప్పాలి. ముఖ్యంగా గరీబులకి ఎవరెవరికి సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఘనంగా పండుగ జరుపుతారు. ఎందుకంటే ప్రతి ఒళ్ళు ఈ పండుగ రోజు అందరూ సమానంగా పండుగ చేసుకోవాలని చెప్పి ఈ పండుగని చేస్తారు. ఈ బక్రీద్ పండుగ అంటే ప్రతి ఇంట్లో ఒక్క పొయ్యి కూడా వెలగకుండా ఉండద్దు, అందరు మంచిగా తిని అందరు ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, నేను మా ప్రతి ఒక్క సోదరులు, నా ముస్లిం సోదరులు, నాన్ ముస్లిం సోదరులు అందరికీ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ ఈద్ ఉల్ జుహాను ఎడపల్లి మండలంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలను మర్చిపోకుండా స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం పండుగ సారాంశమని మత పెద్దలు సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో సోమవారం ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంతో పాటు నెహ్రూనగర్, కురునపల్లి, జానకంపేట్, మంగళ్పాడ్, ఏఆర్పి క్యాంప్ గ్రామాల్లో గల ఈద్గల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండలంలోని మసీదులో, ఈద్గల వద్ద ముస్లిం సోదరులు ఉదయాన్నే ప్రత్యేకంగా నూతన వస్త్రాలను ధరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని నమాజ్ నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా జాన్కంపేట్ గ్రామ శివారులో గల ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం మత పెద్దలతో పాటు మసీద్ కమిటీ అధ్యక్షులు అంజద్ అలీ, నయాబ్ సదర్ అష్రఫ్, క్యాషియర్ అస్లాం ఖాన్, ఈద్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ నయీం, నయాబ్ సదర్ మొహమ్మద్ నజీర్, క్యాషియర్ సయ్యద్ జావేద్లు మాట్లాడుతూ, తమ పవిత్ర గ్రంథమైన ఖురాన్లో మీకు అత్యంత ప్రీతిపాత్రమైనది నాకు త్యాగం చేయమని ఇబ్రహీం ప్రవక్తను అల్లాహ్ కోరుతాడని, దీంతో అత్యంత ఇష్టమైన తన కుమారుడు ఇస్మాయిల్ను బలిచ్చేందుకు ఇబ్రహీం సిద్ధపడి కత్తితో ఇస్మాయిల్ను ఇబ్రహీం నరకగా అతడికి ఏమీ జరగకపోగా అతని స్థానంలో మేక బలి అయి ఉంటుందన్నారు. దీంతో ఆ రోజును బక్రీద్ పండుగగా పేర్కొని ముస్లిం సోదరులు పండుగను ఘనంగా నిర్వహిస్తామన్నారు. బలి సంస్మరణార్థం మేక లేదా గొర్రెను అల్లాకు బలి ఇచ్చి మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని పేదలకు, రెండవ భాగాన్ని స్నేహితులకు, బంధువులకు, మూడవ భాగాన్ని తాము తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జాన్కంపేట్ గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా అన్ని పండుగలను సోదర భావంతో ఘనంగా నిర్వహించుకుంటామని వారు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆయా గ్రామాల మస్జిద్ మరియు ఈద్గాల వద్ద మత పెద్దల ధార్మిక ప్రసంగాలు, ప్రత్యేక ప్రార్థనలతో పండుగ శోభ సంతరించుకుంది. ఇబ్రాహీం అలీ సలాం యొక్క బలిదానాన్ని, అతని పుత్రుని యొక్క బలిదానానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇబ్రాహీం అలీ సలాంకి 71వ సంతానం కలుగుతుంది. ఆయన కలలో దేవుడు వచ్చి మీ యొక్క అత్యంత ప్రియవంతమైన వస్తువుని దేవుడి మార్గంలో బలి ఇవ్వాలని కోరుతాడు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి ఒంటెల్ని, అలాగే అతని దగ్గర ఉన్న ఇంకా వేరే వస్తువుని బలి ఇస్తుంటాడు. కానీ ఇంకా అదే కళ వస్తుంటుంది. అయితే అతను అత్యంత ప్రియతమైన అతని పుత్రుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు. అయితే పుత్రుడు అంటాడు, నానా నా యొక్క కళ్ళకు గంతలుగా, మీ యొక్క కళ్ళకు గంటలు కట్టేయండి, నా చేతులు కాళ్ళు కట్టేసి బలి ఇవ్వండి అని కోరుతాడు. అదేవిధంగా బలి ఇవ్వబోతే ఆ పుత్రుని జరిపేసి దేవుడు దాని స్థలంలో గొర్రె పొద్దును పెట్టడం జరుగుతుంది. దానికి ప్రతీకగా దేవుడు ఆయన యొక్క బలిని మెచ్చి దానికి ప్రతీకగా ఈరోజు బక్రీద్ పండుగ అనేది జరుపుకోవాలని, అందరికీ శాశ్వతంగా ఈ పండుగని జరుపుకోవాలని, దానికి బలి ఇవ్వాలని, ఏవైతే నెమరవేసే జంతువులు ఉంటాయో వాటిని బలి ఇవ్వచ్చు అని ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ ప్రతి ఒక్కరూ తమకు అత్యంత ప్రియమైన వస్తువుల్ని కానీ, వారి యొక్క ఇది కానీ, వాటిని దేవుడి మార్గంలో బలి అల్లాహ్ కా లాఖ్ లాఖ్ షుక్ర హే. हमें आज का दिन अल्लाह ताला अता फरमाया है, तो सभी लोगों का मैं सब लोगों को, सारे मुसलमानों को मैं ईद का बहुत बहुत मुबारकबाद देता हूँ. और मैं इस मौके से इस बात कहना चाहता हूँ कि हमारा गांव जैसे इंडिया जैसा हमारा सेक्युलर देश है, उसी तरीके से हमारा गांव भी एक सेक्युलर है. यहाँ पर हिंदू, मुस्लिम, सिख, ईसाई जो लोग भी है, हम सब मिलजुल के हम अपने अपने ईद त्यौहार को मनाया जाता है. तो मैं तमाम हिंदू भाइयों का भी मैं तहे दिल से शुक्रगुजार हूँ, जो हमारी ईद को बहुत अपने तरफ से जो भी ताउन दे रहे हैं, मैं सब लोगों का शुक्रगुजार हूँ. और उनके साथ ही साथ हमारे यहाँ पर जो पुलिस डिपार्टमेंट के लोग हैं उनका भी शुक्रगुजार हूँ, और हमारे जो मीडिया रिपोर्टर्स हैं उनका भी शुक्रगुजार हूँ. और हम लोग सब मिलजुल के इत्तेफाक से हम लोग ये ईदों को मनाते हैं. और तमाम मुसलमानों से भी मैं ये गुजारिश
करता हूँ। अब हम तीन दिन जो कुर्बानियों का दिन है, हम तीन दिन भी हम अपने हद के दायरे में रहते हुए हम इंशाल्लाह हम जैसे कुर्बानियों का अंजाम देंगे। और तमाम हिंदू भाइयों से भी और एक बार मैं शुक्रगुजार हूँ, आप लोग जो भी हमको ताउन कर रहे, हम लोग भी इंशाल्लाह आपके जो भी त्यौहार है। जानकंपेट ग्राम शिवारु ప్రాంతంలో వెలసిన శివలింగం తో పాటు నందీశ్వర విగ్రహాలకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాలు బయల్పడిన విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల ప్రజలు శివలింగాన్ని దర్శించుకునేందుకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం 14వ వారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారి ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువు ప్రాంతం సమీపంలో శివరాత్రి రోజున వెలసిన శివలింగం నందీశ్వర విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి పర్వదినాన రెండు విగ్రహాలు బయలుపడడంతో ఆనాటి నుండి భక్తులు పూజలు నిర్వహించేందుకు తరలి వస్తున్నారు. ప్రతి సోమవారం గ్రామస్తుల సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. జానకంపేట గ్రామ ప్రజలే కాక ఇతర గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారి విగ్రహాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శివలింగంతో పాటు నందీశ్వర విగ్రహాలకు గ్రామస్తులు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు ప్రతి సోమవారం రాత్రి సమయంలో భజన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన విగ్రహ స్వరూపాలు బయటపడడం ఎంతో ఆనందంగా ఉందని, శివ కటాక్షంతో గ్రామ ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో పాడి పంటలతో వర్తిల్లాలని పరమశివుని వేడుకుంటున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ప్రస్తుతం బయటపడిన విగ్రహాలకు వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉండే ఆస్కారం ఉందని, తిరిగి విగ్రహాలకు పూర్వ వైభవం సంతరించుకునే విధంగా గ్రామస్తులు ఏకతాటిపై నిలబడి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి సోమవారం తాము సైతం విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదం స్వీకరించడానికి జానకంపేటకు రావడం జరుగుతుందని భక్తులు తెలిపారు. కాగా వర్షాకాలం దృష్ట్యా వర్షాలు కురిస్తే అన్న ప్రసాదం స్వీకరించే క్రమంలో భక్తులకు ఇబ్బంది ఏర్పడనుందని, కావున విగ్రహాలు వెలసిన ప్రదేశంలో భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్ నిర్మాణం చేపడితే బాగుంటుందని పలువురు భక్తులు ఆలయ నిర్మాణం కమిటీ సభ్యులకు సూచించారు. సత్వరమే జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి వారి అనుమతితో రేకుల షెడ్ నిర్మిస్తామని ఆలయ నిర్మాణం కమిటీ సభ్యులు తెలియజేశారు. జిల్లా నిజామాబాద్ ఇక్కడ నూతనంగా వెలిసిన శివాలయం, శివరాత్రి రోజు నూతనంగా వెలిసిన శివాలయం. ఇక్కడ ఈ శివాలయంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అది భక్తులు గ్రామ ప్రజల సహకారంతో, ఆ ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్క భక్తులకు నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ మనము నూతనంగా వెలిసిన ఈ శివాలయంకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. భక్తులు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు కూడా సహకారంతో మనము నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మన ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం కలదు. గుడి గురించి ఇక్కడ ఉన్నటువంటి దీని గురించి అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరు ఇది చేయాలని, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని అందరినీ గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి సహాయ సహకారాలు చేస్తున్నారు. అన్నదానం కూడా ప్రసాదం స్వీకరిస్తున్నారు. అదేవిధంగా మన కమిటీ, జానకంపేట కమిటీ, ఈ శివాలయం కమిటీ వారు కూడా ప్రోత్సాహంతో, వారికి మన గ్రామస్తులు ప్రోత్సాహంతో ఇక్కడ నూతనంగా వెలిసిన శివాలయంకు అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం. రానున్నలో వర్షాకాలం ఉంది కాబట్టి ప్రతి సోమవారం అన్నదానం పెట్టడానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి, ఈ వర్షానికి ఇక్కడ తడిసి షెడ్ నిర్మాణం చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ వర్షానికి మొత్తం నీరు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం మొరం కూడా వేసుకొని ఒక షెడ్ నిర్మాణం జరుపుకుంటే అన్నదానము కూడా చాలా బాగా జరుగుతుంది. మళ్ళీ వీళ్ళకు ప్రతి ఒక్కటి మనము ప్రతి ఒక్క గ్రామస్తులు, ప్రతి ఒక్క మన గ్రామస్తులు, మన కమిటీ వారు కూడా అందరూ సహకారం. వార్తలు ముగించిన ముందు హెడ్లైన్స్ మరోసారి. త్యాగానికి ప్రతీక బక్రీద్, జిల్లా వ్యాప్తంగా పండగ సంబరాలు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు. విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంచేందుకు ముందుకు వచ్చిన మున్నూరు కాపు ఉద్యోగ విశ్రాంతి ఉద్యోగ సంఘం గడిచిన విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించిన కమిటీ పెద్దలు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ఎడపల్లిలో నిర్వహించిన విద్యుత్ అధికారులు.
సిరికొండలో భారీ చోరీ. ఇంట్లోకి చొరబడి బంగారాన్ని దోచుకెళ్లిన దొంగలు, ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు? బీసీల రిజర్వేషన్ సాధ్యం అయ్యేనా? ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గుతున్న పల్లెలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.